అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ బంగారం బంగారం ధర అనేది రోజు రోజుకి బాగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా బయట కరోనా కేసెస్ కూడా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి సెకండ్ వేవ్ అంటున్నారు థర్డ్ వేవ్ అంటూ ఉన్నారు కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారు సో ఈ రకంగానే సిచ్యువేషన్ అనేది కొనసాగిందనుకోండి కొన్ని రోజుల పాటు కేసెస్ అనేవి బాగా పెరిగినాయి అనుకోండి ఖచ్చితంగా మన ప్రభుత్వాలు లాక్డౌన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి పొరపాటున లాక్డౌన్ పెట్టినాయి అంటే మళ్ళీ బంగారం ధర అన్నది ఆకాశాన్ని తాగుతుంది మళ్ళీ పెరుగుతుందనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు అంటే బయట కరోనా కేసులు బాగా పెరిగి లాక్డౌన్ పెట్టినట్లయితే అలాంటి సందర్భంలో ఇదే కరెక్ట్ టైంగా చెప్పుకోవచ్చు సో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి చాలా విధానాలు ఉన్నాయి కావాలంటే ఫిజికల్గా గోల్డ్ కొనుక్కోవచ్చు గోల్డ్ బిస్కెట్స్ కావచ్చు కాయిన్స్ కావచ్చు లేదా ఆర్నమెంట్స్ కావచ్చు ఉంగరాలు కావచ్చు చైన్స్ కావచ్చు ఈ రకంగా గోల్డ్ని పర్చేస్ చేయచ్చు అదేవిధంగా డిజిటల్ రూపంలో కూడా కొనవచ్చు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలాంటి వాటిల్లో బంగారాన్ని కొనవచ్చు లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి సౌరిన్ గోల్డ్ బండ్స్ ఉన్నాయి అదేవిధంగా గోల్డ్ ఈటీఎఫ్స్ ద్వారా కూడా గోల్డ్ని పర్చేస్ చేయొచ్చు సో ఈరోజు ఈ వీడియోలో గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే ఏంటి అదేవిధంగా ప్రెజెంట్ ఎక్కువగా రిటర్న్స్ని ఆఫర్ చేస్తున్న గోల్డ్ ఈటీఎఫ్స్ ఏమున్నాయి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి డౌట్ ఉంటుంది అసలు ఈ బంగారంలో ఏ విధంగా పెట్టుబడి పెడితే మంచిది అని అడుగుతుంటారు కొందరు ఏమనుకుంటారంటే డైరెక్ట్గా బంగారు షాప్స్కి వెళ్ళి ఆభరణాలని అదేవిధంగా గోల్డ్ బిస్కెట్స్ని కాయిన్స్ని కొనడం మంచిది అనుకుంటుంటారు అలాంటి తప్పుని ఎప్పుడూ చేయకండి ఎందుకంటే ఇన్ కేస్ మీరు బంగారు ఆభరణాలను కానీ కాయిన్స్ని కానీ బిస్కెట్స్ని కానీ కొన్నట్లయితే జీఎస్టీ పడుతుంది అదేవిధంగా ఆర్నమెంట్స్కి అయితే మేకింగ్ ఛార్జెస్ కూడా పడుతూ ఉంటాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇన్ కేస్ మీరు ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే డిజిటల్గా కొనడమే మంచిది అంటే మన చేతికి బంగారం రాదు డిజిటల్గా ఉంటుంది మన యొక్క వ్యాలెట్స్లో డిజిటల్గా ఉంటుంది సో ఆ రకంగానే పర్చేస్ చేయడం మంచిది ఇన్ కేస్ మీరు ఫిజికల్గా కొనారనుకోండి ఇంట్లో పెట్టుకోవాలి బంగారాన్ని చాలామంది భయపడుతుంటారు అమ్మో దొంగతనం జరుగుతుందేమో ఎవరన్నా తీసుకెళ్ళిపోతే పరిస్థితి ఏంటి ఇన్ కేస్ ఇదే బంగారాన్ని మనం మళ్ళీ లోకర్స్లో పెట్టామనుకోండి వాళ్ళకి సెపరేట్గా మనీ పే చేయాలని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు సో నేను చెప్పేది ఏంటంటే డిజిటల్ పరంగానే బంగారాన్ని పర్చేస్ చేయడం చాలా చాలా బెటర్ ఇప్పుడు తక్కువ ఉంది ప్రైజు రేపొద్దున పెరుగుతుంది అలాంటప్పుడు ఎంతైతే పెరిగిందో అంత లాభమే కదా సో ఈ రకంగా డిజిటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయినా గోల్డ్ ఈటిఎఫ్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈటిఎఫ్ పేర్లైనా ఉంది ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మీకు అర్థమైపోవాలి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ సో ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్కి సంబంధించింది కాబట్టి మనం ఖచ్చితంగా డిమెట్ అదే విధంగా ట్రేడింగ్ అకౌంట్ని ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవాలి ఈ ఈటీఎఫ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మన పేరు మీద ఖచ్చితంగా డిమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలన్నమాట మనం సాధారణంగా స్టాక్స్ని ఎలా కొని అమ్ముతాం స్టాక్ మార్కెట్లో సేమ్ అండి ఈ గోల్డ్ ఈఎఫ్స్ ఏంటంటే మనం బంగారాన్ని అదే విధంగా నచ్చినప్పుడు కొనొచ్చు నచ్చినప్పుడు అమ్మవచ్చు బంగారం అనేది మనకు రాదు మన యొక్క డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ అయ్యి ఉంటుందన్నమాట ఇన్ని యూనిట్స్ ఆఫ్ బంగారాన్ని ఇతను పర్చేస్ చేశారు అని చెప్పి ఇన్ కేస్ ఫ్యూచర్లో బంగారం ధర అనేది బాగా పెరిగిందనుకోండి అవే మనం అమ్ముతాం సో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్స్ వస్తాయి అదేవిధంగా బంగారం ధర అనేది పెరిగిందనుకోండి సో ఆ యూనిట్స్ అమ్ముతాం కాబట్టి మనకి ఎక్కువ లాభం వచ్చే ఛాన్స్ ఉందనమాట సో ఈ ఈటీఎఫ్స్లో కూడా ఫండ్ మేనేజర్ ఉంటారనమాట మన డబ్బుని ఫండ్ మేనేజరే మేనేజ్ చేస్తూ ఉంటారు అతను ఏం చేస్తారంటే గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోనే పెట్టుబడి పెడుతూ ఉంటాడు మేబీ అతను గోల్డ్ బిస్కెట్స్ కాయిన్స్ కొనొచ్చు లేదా గోల్డ్ మైన్స్కి సంబంధించిన కంపెనీస్ ఉంటాయి కదా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అతని ఇష్టం కాకపోతే గోల్డ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోనే ఎక్కడైతే బాగా లాభాలు వస్తాయో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడనమాట ఇన్ కేస్ మనం అమ్ముకున్నాం అనుకోండి ఆ సమయంలో ఎంతైతే వాల్యూ ఉందో దాని ప్రకారం మనకి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ రకంగా గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి ఇంకా ప్రెజెంట్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ వచ్చేసి కోటక్ గోల్డ్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ సో ఈ ఫండ్లో ఏంటంటే రిటర్న్ అన్నది లాస్ట్ వన్ ఇయర్గా వన్ పాయింట్ నైన్ పర్సెంట్గా ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్గా థర్టీన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్గా ఉంది దీనికి కూడా క్రిసెల్ వాల్యూ వాల్యూ రీసెర్చ్ వాళ్ళు రేటింగ్స్ ఇస్తారనమాట ఈ ఫండ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనం డైరెక్ట్గా గ్రో యాప్లో కానీ పేటిఎం యాప్లో కానీ మనం సెర్చ్ చేస్తే ఈ ఫండ్స్ వచ్చేస్తాయి సో దానిలో భాగంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కావాలంటే ఎస్ఐపి కూడా పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ రెగ్యులర్ గోల్డ్ సేవింగ్ ఫండ్ సో దీనిలో చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇయర్గా రిటర్న్ అనేది జీరో పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్గా ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్గా ఉంది అండ్ థర్డ్ వన్ హెచ్డిఎఫ్సీ గోల్డ్ ఫండ్ దీంట్లో చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇయర్గా టూ పాయింట్ ఎయిట్ త్రీ పర్సెంట్ లాస్ట్ త్రీ ఇయర్స్గా ట్వెల్వ్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా సెవెన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ వన్ నిపాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బిఈఈఎస్ దీంట్లో చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇయర్గా రిటర్న్ అనేది మైనస్ జీరో పాయింట్ టూ నైన్ పర్సెంట్గా ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్గా ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా సిక్స్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది సో ఇవి కూడా ఒక రకమైన మ్యూచువల్ ఫండ్స్ లాగే చెప్పుకోవచ్చు కాకపోతే కంప్లీట్లీ రిలేటెడ్ టు ద స్టాక్ మార్కెట్ అనమాట ఈ రకంగా ఈటీఎఫ్స్ గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లో చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈటీఎఫ్స్ గురించి బాండ్స్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే అరవై మూడు కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి ఇంకెందుకు కాశ్యం ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి పూర్తి వివరాలు చూసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా ముఖ్యం కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది అని చెప్పుకోవచ్చు ఈ రకంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా కోర్సు ఉంది స్టాక్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అదేవిధంగా సిఏలా పాస్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవ్వాలి అండ్ ఒక విలేజ్లో ఒక బిజినెస్ని ఎలా ప్రారంభించాలి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి లోన్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇన్సూరెన్స్ గురించి ఇలా చాలా కోర్సులు ఉన్నాయి అనమాట ఇప్పుడే ఆపట్ డౌన్లోడ్ చేసుకోండి ప్రజెంట్ చూసినట్లయితే ఆఫర్ నడుస్తుంది ఎంఏఆర్ఐడిఐ ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే ఫ్లాట్ టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇంకెందుకు ఇంకెందుకాలే సేమ్ ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను దుర్శలో ఇట్లు మిక్ కౌశిక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్